వెల్కమ్ టు బీఎస్ఆర్ స్టడీస్. ఈరోజు ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ఎంట్రన్స్ సంబంధించినటువంటి గురించి తెలుసుకుందాము. ఆన్లైన్ స్టార్ట్ అయింది సెప్టెంబర్ 27 తేదీ స్టార్ట్ అయింది. అక్టోబర్ 26 తేదీన లాస్ట్ డేట్ దానికి సంబంధించి ఉంటుంది. జనరల్ ఓబీసీ అభ్యర్థులకు 550 రూపాయలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 400 రూపాయలు ఎగ్జామ్ ఫీజు అనేది ఉంటుంది. కరెక్షన్ సంబంధించి అంటే కరెక్షన్ ఏమన్నా ఆల్రెడీ చేసిన దాన్ని కరెక్షన్ చేసుకోవడానికి 28 అక్టోబర్ 2021 నుంచి నవంబర్ 2 తేదీ 2021 వరకు అవకాశం అనేది ఉంటుంది. ఈ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అబ్బా అంటే 9 జనవరి 1 2022 ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఈ సంబంధించి సైన్స్ స్కూల్ సంబంధించినటువంటి 6th క్లాస్ 9th క్లాస్ సంబంధించినటువంటి అడ్మిషన్లు ఇప్పుడు జరుగుతున్నాయి. అదే అకాడమిక్ అంటే 2022-23 అకాడమిక్కి సంబంధించినటువంటి ఎంట్రన్స్ సంబంధించినటువంటి ఇది దీంట్లో ఎగ్జామ్ జరుగుతుంది. తర్వాత దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ ఏదబ్బా అంటే www.nta.ac.in అనే వెబ్సైట్ ద్వారా దీన్ని ఆర్మీ సైనిక్ స్కూల్లో ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ సంబంధించి అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి ఏ ఉన్నాయి ఇంకా అనేది మెయిన్ ఇంపార్టెంట్ మనకు సంబంధించినటువంటి గురించి తెలుసుకుందాము. సో ఎలా టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. 6th క్లాస్ సంబంధించి ఏ ఉంటాయంటే మొత్తం 4 సెక్షన్లు ఉంటాయి. 1 మ్యాథమెటిక్స్ సంబంధించి 50 క్వశ్చన్లు, ఒక్కొక్క దానికి 3 మార్కులు చెప్పిన 50 మార్కులు ఉంటాయి. సెక్షన్ బిలో ఇంటెలిజెన్స్ సంబంధించి క్వశ్చన్స్ 25 వస్తాయి, 2 మార్కులు చెప్పిన 50 మార్కులు. సెక్షన్స్ సిలో లాంగ్వేజ్ సంబంధించి ఉంటాయి, 25 క్వశ్చన్లు, 2 మార్కులు చెప్పిన 50 ఉంటాయి. జనరల్ నాలెడ్జ్ 25 క్వశ్చన్లు ఉంటాయి, 25 క్వశ్చన్లు 2 ఉంటాయి, 50 క్వశ్చన్లు. టోటల్ 125 క్వశ్చన్లకు గాను మొత్తం 300 మార్కులు ఉంటాయి అన్నమాట. ఇది 6th క్లాస్ సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి ప్యాటర్న్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ 9th క్లాస్ సంబంధించినటువంటి ఎలా ఉంటుందంటే మ్యాథమెటిక్స్ 50 క్వశ్చన్లు ఉంటాయి, ఒక క్వశ్చన్కి 4 మార్కులు చెప్పిన 200 మార్కులు ఉంటాయి. సెక్షన్ బిలో ఇంటెలిజెన్స్ సంబంధించి 25 క్వశ్చన్లు ఉంటాయి, 2 మార్కులు చెప్పిన 50 ఉంటాయి. ఇంగ్లీష్ సంబంధించి 25 క్వశ్చన్లు, 2 మార్కులకు ఒక్కొక్క క్వశ్చన్కి మొత్తం 50 మార్కులు ఉంటాయి. జనరల్ సైన్స్ 25 క్వశ్చన్లు, 2 మార్కులు ఉంటాయి, మొత్తం 50 మార్కులు. సోషల్ సైన్స్ సంబంధించి 25 క్వశ్చన్లు, 2 ఉంటాయి, 50 మార్కులు వస్తాయి. టోటల్ 150 క్వశ్చన్లకు గాను 400 మార్కులు ఉంటాయి అన్నమాట. అడ్మిషన్ అది 9th క్లాస్ ఇంగ్లీష్ ఓన్లీ. సో వాళ్ళకి మాత్రం ఏ మీడియం అనేది 6th క్లాస్ వాళ్ళకి రీజనల్ లాంగ్వేజ్లో ఉంటుంది, కానీ 9th క్లాస్ మాత్రం ఇంగ్లీష్లోనే మనం రాసుకోవాలన్నమాట. ఫర్ 6th క్లాస్ వాళ్ళకి అయితే కొనుక్కోండి ఇంగ్లీష్ ఉంటుంది, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళ్ తెలుగు, ఉర్దూ. సో ఇది సంబంధించి క్వశ్చన్ పేపర్ అనేది ఈ లాంగ్వేజ్లో మనం ఆప్టైన్ చేసుకోవచ్చు అన్నమాట. కానీ 9th క్లాస్ వాళ్ళు మాత్రం ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే రాయాల్సి ఉంటుంది అన్నమాట. క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీషు హిందీలో మెయిన్ కీలకంగా తీసుకుంటారు అన్నమాట. దీనికి సంబంధించి దీంట్లో ఇవి ఉన్నాయి. చూడండి క్లారిటీగా. సో దీంట్లో ఎలిజిబిలిటీ అప్లికేషన్ అనేది ఎలా ఉంటుందంటే దీంట్లో 6th క్లాస్ సంబంధించి 6th క్లాస్ సంబంధించిన వాళ్ళు ఎప్పుడు ఉండాలంటే వాళ్ళ వయసు 10 సంవత్సరాలు అంటే 12 సంవత్సరాల మధ్య ఉండాలి. మరియు అది మార్చి 31, 2022 నుండి 2012 ఆ ఇయర్స్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఈ ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించిన అకాడమిక్ ఇయర్ అంటే 6th క్లాస్ జాయిన్ కావడానికి 2022-23కి సంబంధించి ఉంటుంది. అదే 9th క్లాస్ అనుకో, ఏ క్యాండిడేట్ షుడ్ బీ బిట్వీన్ 13-15 ఇయర్స్, హ్యాస్ ఆన్ 31 మార్చ్ 2022
ఫర్ అడ్మిషన్స్. సో వీళ్ళు ఎలా ఏజ్ ఎలా ఉంటాయి, వీళ్ళు ఎలా ఉండాలంటే మార్చి ఏప్రిల్ 1, 2007 నుండి మరియు మార్చి 31, 2009 ఈ బోత్ డేస్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ అకాడమిక్ అంటే 2022-23 సంవత్సరానికి పొందడానికి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి అంటే ఈ 9th క్లాస్ 6th క్లాస్ సంబంధించిన వాళ్ళు. సో ఆ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు మాత్రం వీళ్ళు రాసుకోవడానికి అవకాశం అనమాట, ఎలిజిబిలిటీ అవుతారు. సో ఆర్మీ స్కూల్లో జాయిన్ కావడం వల్ల ఎన్డీఏ సిడిఎస్ మంచి ఎడ్యుకేషన్ అనేది పిల్లవాళ్ళకు అందుతుందన్నమాట. సో దీంట్లో వెళ్ళే ఎగ్జామ్స్ సంబంధించి ఎలా ఉంటుంది, 6th క్లాస్ వాళ్ళకి 150 నిమిషాలు ఉంటుంది, అంటే 2 గంటల నుంచి 4:30 వరకు ఉంటుంది. అదే 9th క్లాస్ వాళ్ళకి 180 నిమిషాలు 2 గంటల నుంచి 5 గంటల వరకు ఉంటుంది అన్నమాట వాళ్ళ ఎగ్జామ్ సంబంధించింది. సో దీంట్లో దీనికి సంబంధించి ఎలా అంటే ఇంకా అనేది దీనికి సంబంధించి ఉంటుంది. చూడండి 6th క్లాస్ సంబంధించి, తర్వాత 9th క్లాస్ సంబంధించి దాంట్లో ఉన్నాయి. నెక్స్ట్ 6th క్లాస్ సంబంధించి ఏవి ఉంటాయి మార్క్స్, దానికి సంబంధించిన విషయాలు, సిలబస్ సంబంధించిన విషయాలన్నీ కూడా దీంట్లో ఉంటాయి. తర్వాత లిస్ట్ ఆఫ్ స్కూల్స్ అంటే ఏ ఏరియాలు ఉన్నాయి ఏం కథ. మన ఆంధ్రప్రదేశ్ తీసుకున్నాం అనుకోండి, ఆంధ్రప్రదేశ్ 2 స్కూల్ ఉన్నాయి, సైన్స్ స్కూల్స్ 2 చూడండి అవి, తర్వాత 1 కొరుకుంట, తర్వాత సైన్స్ స్కూల్ కలిగిరి. సో సిలబస్ అనమాట మ్యాథమెటిక్స్ సంబంధించి మొత్తం 25 టాపిక్స్ సంబంధించి ఉన్నాయి దీంట్లో. ఈ సంబంధించి ఇది ఎవరికంటే 6th క్లాస్ సంబంధించి వాళ్ళకి ఈ టాపిక్ సంబంధించి చదువుకోవాలన్నమాట, క్లారిటీ ఉంది. మొత్తం 50 క్వశ్చన్లు వస్తాయి, 50 క్వశ్చన్లకి మార్క్స్ అప్పక్కిచ్చాడు అండి. అదే తర్వాత టోటల్ క్వశ్చన్ అంటే ఇంటెలిజెన్స్ సంబంధించి 6th క్లాస్ వాళ్ళకి 25 క్వశ్చన్స్ ఉంటాయి, మొత్తం 50 మార్కులు. ఏం చదువుకోలేం కథ అనేది ఆ సిలబస్ సహా దీంట్లో వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ 9th క్లాస్ సంబంధించి మనము ఎలా ఉంటాయి ఏం కథ, దాని సంబంధించి ఏమున్నాయి. 9th క్లాస్లో కూడా 25 క్వశ్చన్లు, సారీ 6th క్లాస్ సంబంధించి 6th క్లాస్ కూడా ఇంగ్లీష్ సంబంధించి ఉంటుంది. తర్వాత హిందీకి ఎన్ని ఏ సిలబస్ ఉన్నాయి ఏం కథ చదువుకోవడం, మళ్ళీ 6th క్లాస్ వాళ్ళకి జనరల్ నాలెడ్జ్ సంబంధించి ఏ టాపిక్స్ ఏమున్నాయి ఏం కథ అనేది, టాపిక్స్ నైన్త్ క్లాస్ మ్యాథమెటిక్స్ 50 క్వశ్చన్లు 200 మార్కులు ఉంటాయి దీంట్లో, మొత్తం 29 టాపిక్స్ సంబంధించి ఉన్నాయి. ఈ టాపిక్స్ చదువుకుంటే ఆ టాపిక్లోనే ఎక్కువ టాపిక్లోనే ఎగ్జామ్స్ వస్తాయి, క్వశ్చన్స్ వస్తాయన్నమాట. తర్వాత ఇంగ్లీష్ సంబంధించి ఇంగ్లీష్లో కూడా 32 టాపిక్స్ ఉన్నాయి. టాపిక్స్ ఇంకా 9th క్లాస్ జనరల్ సైన్స్ ఏ ఉన్నాయి ఏం కథ వస్తాయి దాంట్లో, టాపిక్స్ ఇన్ 9th క్లాస్ సోషల్ సైన్స్ 25 క్వశ్చన్లు 50 మార్కులు చెప్పిన ఉంటాయి. తర్వాత సెంటర్స్ ఏ ఉన్నాయని చూసుకుని ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే అనంతపురం, గుంటూరు, కడప, కలికిరి, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, ఇవన్నీ సంబంధించినటువంటి ఆ సిటీ కోడ్స్ కూడా దీంట్లో ఉన్నాయి. మనం అప్లై చేసేటప్పుడు సిటీ కోడ్స్ అనేది మెన్షన్ చేసుకోవాలి, మనం ఎక్కడ పెట్టుకోవాలి ఏం కథ అనేది. సో దానికి సంబంధించినటువంటి మొత్తం అన్ని స్టేట్లకు సంబంధించినటువంటి కూడా ఈ సెంటర్స్ అనేది ఎగ్జామ్ ఉంటుందన్నమాట, ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయి దానికి సంబంధించిన విషయాలు. సో దీంట్లో మనకి రిజర్వేషన్ ఎలా ఉంటుంది ఇంకా తీసుకున్నాం అనుకోండి, మొత్తం టోటల్ 100 సీట్లు అనుకుంటే ఏదైతే హోమ్ స్టేట్ ఉందో వాళ్ళకి 60% ఇస్తారంటే 67 సీట్లు వస్తాయి, అదర్ స్టేట్ వాళ్ళకి 33% అంటే 33 సీట్లు ఇస్తారన్నమాట 100%లో. దాన్ని ఎలా ఇస్తారంటే లిస్ట్ ఏ లిస్ట్ బిఎం ప్రకారం, అంటే ఏంటి హోమ్ స్టేట్ వాళ్ళకిను తర్వాత అదర్ స్టేట్ వాళ్ళకి ఎలా డివైడ్ చేస్తారనేది దీంట్లో మనకి క్లారిటీకి ఇచ్చారన్నమాట. ఎస్సీ వాళ్ళకి 50%, అదర్ స్టేట్ వాళ్ళకి ఏమి ఉన్నాయి లిస్ట్ బిలో. సో ఈ విధంగా మనకి ఎస్సీ తీసుకున్నాం అనుకోండి 1 సీట్లలో 15 అంటే లోకల్ స్టేట్ వాళ్ళకి 10 వస్తాయి, అదర్ స్టేట్ వాళ్ళకి